ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యానమిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శుభాభివందన. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలన్న సదుద్దేశంతో సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత. మిత్రులారా, ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి. మిత్రులు, మరిన్ని అద్భుతమైనటువంటి ఆడియోస్ని మీ ముందు ఉంచేందుకు సదా నేను ప్రయత్నిస్తున్నాను. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకుందాం. వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుందాం. శ్వాసను గమనిద్దాం. మిత్రులు, శ్వాస మీ ధ్యాస. హాయిగా కూర్చుంది. అన్నింటినీ మర్చిపోదు. మనస్సులో ఏ ఆలోచన లేదు. అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఈ అద్భుతమైన ధ్యానానికి మనందరి మధ్యకు ఇచ్చేసి వారి యొక్క చైతన్య శక్తిని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని మహావతార్ బాబాజీని సీత్ మాస్టర్ని ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ ఆస్ట్రల్ పిరమిడ్స్ ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలను ఆర్కిట్యూరియన్ మాస్టర్స్
మరి ఎవరైతే ఇంకా ఈ ధ్యానానికి సహకరించాలనుకుంటున్నారో వారందరినీ ఇక్కడికి మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానించుకుందాం మిత్రులారా. మరి మనం గత వారం మనకున్నటువంటి 7 చక్రాలలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రాలు సంబంధించిన ధ్యానాన్ని మనం చేసుకున్నాం. మరి ఇవాళ అనాహత చక్రం ఈ అనాహత చక్రం మనకున్నటువంటి శక్తి కేంద్రాలలో 4వది, ఛాతి మధ్య భాగంలో అంటే గుండె భాగంలో హృదయము దగ్గర ఉంటుంది. మరి అనాహతం అంటే ఆటంకము లేనటువంటిది అని. ఎలాంటి ఆటంకము లేకుండా సర్వకాల సర్వావస్థల యందు మన నుండి అద్భుతమైనటువంటి ప్రేమని అందించేటువంటి స్థితి అది. మరి అనాహత చక్రము 12 రేకుల యొక్క పుష్పము. ఈ 12 రేకులు అద్భుతంగా వికసింప చేసుకోవాలి మిత్రులారా. మనలో ఉన్నటువంటి ప్రేమను అణచివేయడం, భయము, ద్వేషము, అసూయ, ప్రతీకార భావం, అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోవడం, ఇతరులను ప్రేమించలేకపోవడం, మీలోని ప్రేమను వ్యక్తపరచలేకపోవడం, సో ఇవన్నీ ఈ అనాహత చక్రంలో ఏర్పడినటువంటి బ్లాక్స్ మిత్రులారా. మరి ఈ ధ్యాన ప్రక్రియలో మనం వాటన్నింటినీ మన నుంచి విడుదల చేసుకుందాం. మీ బ్రహ్మరంధ్రము గుండా మీ పూర్ణాత్మ చే సృష్టించబడిన
గోల్డ్ కలర్ ఎనర్జీస్ మీ శరీరంలోకి వస్తున్నట్టు ఊహించుకోండి. అలాగే ఈ అనాహత చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ ఇప్పుడు ఇక్కడ ఏర్పడి వాటిపైన నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి. మనసులో ఇలా అనుకుందాం, నా అనాహత చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, ఆ విశ్వాత్మ నుండి, ఈ ఆత్మకు, ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది. నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నా అనాహత చక్రంలో ఉన్న బ్లాక్స్ పూర్తిగా రిలీజ్ అవ్వాలి. నా అనాహత చక్రం పరిపూర్ణంగా శుద్ధిగా ఉండాలి. మరి మీ దృష్టిని మీ అనాహత చక్రం మీద ఉంచి ధ్యానం చేయండి మిత్రులారా. మీ హృదయం దగ్గర మీ దృష్టిని నిలపండి. అద్భుతమైన ధ్యాన శక్తిని అక్కడికి పంపించండి మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా బ్రహ్మరంధ్రము మీద ఏర్పడి నాలోకి శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న అన్ని రకాల బ్లాక్స్ అన్ని శుద్ధి చేయబడి నా శరీరమంతా ప్రతి అణువులో నా పూర్ణాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానము నిండాలి. ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఇలా సంకల్పించుకుందాం మిత్రులారా, నా అంతరంగంలోని సంపూర్ణమైన ఆత్మశక్తి ద్వారా భయం, బాధ, దుఃఖం, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, అజ్ఞానం,
ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా నా ఆత్మ మూలాల నుండి సంపూర్ణంగా శాశ్వతంగా తొలగిపోయి ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు నేను ఎవరినైతే జడ్జిమెంట్ చేస్తూ తీర్పులు చెప్తూ బాధకు గురి చేశాను, అలాగే ఎవరి పట్ల అయితే దయ కరుణ ప్రేమ లేకుండా ప్రవర్తించాను వారందరినీ ఈ క్షణమే ఇక్కడికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. మరి వారందరూ ఇక్కడ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించాలి. ఈ క్షణము నుండి నాలో జడ్జిమెంట్ చేసే స్వభావం విడుదలవ్వాలి. అలాగే నా నుండి అందరి పట్ల అనుక్షేణం, దయ కరుణ షరతులు లేని ప్రేమ ప్రకటితమవ్వాలి. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందాం. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. ప్రేమమూర్తి, కరుణామూర్తి అయిన జీసస్ క్రైస్ట్ యొక్క చైతన్య శక్తిని మనలోకి ఆహ్వానిద్దాం. ఆయనలోని ప్రేమ మనందరిలో నిండాలి అనుకుందాం మిత్రులారా. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను ఆనందంగా జీవించకుండా, నా యొక్క చైతన్యం విస్తరించకుండా అడ్డుపడుతున్న, నేను ఏర్పరచుకున్న పరిమితులన్నీ నా నుండి పూర్తిగా విడుదలవ్వాలి.
అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులు. మరి సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి. మీరు ఎంత విశ్వసిస్తే మీలోకి శక్తి ప్రవాహం అంత అద్భుతంగా జరుగుతుంది. అలాగే మీరు చెప్పిన మాట వినట్లేదని, మరి మీకున్న అధికారంతో పిల్లలను దండించడం, కొట్టడం, బాధ పెట్టడం ద్వారా మీలో ఏర్పడిన బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలి అనుకోండి. అలాగే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని అడగండి మిత్రులారు. ఇలా అనుకుందాం, నా అహంభావం ద్వారా నా అనాహత చక్రంలో నా ఆరాలో ఏర్పడిన పగుళ్ళు, అలజడులు, చీలికలు దివ్య కాంతితో నిండి సరిచేయబడాలి. ఇలా అనుకుందాం, నా హృదయంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ ఈ క్షణమే కాంతిగా మారి అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కలవాలి అనుకోండి. అలాగే నా అనాహత చక్రంలో బ్లాక్స్ ఏర్పడడం ద్వారా నా రక్తంలో, మెదడులో, నాడీ వ్యవస్థలో ఏర్పడిన బ్లాక్స్ మీద గోల్డెన్ పిరమిడ్స్ ఏర్పడి అవన్నీ నా నుండి రిలీజ్ అయి కాంతిగా మారాలి. ససే మీరు అక్కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్కి నేను అంగీకరిస్తున్నాను.
అపారమైన శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఇలా సంకల్పిద్దాం మిత్రులారా, నా అనాహత చక్రానికి అనుసంధానమయ్యున్న నా శరీరంలోని అన్ని అవయవాలు సంపూర్ణమైన దివ్యమైన శక్తితో నిండి అన్ని వేళలా ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఇలా అనుకుందాం, జీసస్లో ఉన్న ప్రేమతత్వం, బుద్ధుడిలోని కరుణాతత్వం, పితామహ పత్రీజీలోని ప్రేమ కరుణ నా హృదయంలో సంపూర్ణంగా నిండి నా నుండి ఆ ప్రేమ కరుణ తరంగాలు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి అనుక్షణము షరతులు లేకుండా అందాలి. అలాగే మీరు ఎవరినైతే శత్రువులుగా విరోధులుగా భావిస్తున్నారో వారందరికీ కూడా ఈ ప్రేమ కరుణ తరంగాలు వెళ్ళాలి అని కోరుకోండి. ఒక ఆస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్ శాశ్వతంగా నా అనాహత చక్రముపై ఏర్పడి అనుక్షణం నా అనాహతంలోని శక్తి నిరోధానికి అడ్డుపడుతున్న బ్లాక్స్ అన్నింటినీ శుద్ధి చేయాలి.
ఈ క్షణమే నా అనాహత చక్రంలోని 12 రేకులు విచ్చుకొని నా నుండి దివ్యత్వమైన ప్రేమ, దివ్యమైన కాంతి, అన్ని వేళల ప్రకటితమవ్వాలి. ఫ్రెండ్స్, పూర్తి ఎరుకలో ఉందాం. అద్భుతమైన శక్తి ప్రవాహాన్ని మనం తీసుకుంటున్నాం మిత్రులు. మరి ఇప్పటి వరకు మనకు సహకరించిన హాస్టల్ మాస్టర్స్కి, పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్కి, మనందరి పూర్ణాత్మలకు, మన శరీరానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి, అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా. ఆఖరి ఒక్క నిమిషం నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను కళ్ళపై ఉంచుకోండి. కళ్ళు తెరవకుండా 5 4 3 2 1 0 నెమ్మదిగా కళ్ళు తెరవాలి. మరి మరొక చక్రంతో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.